మీతో పాటు కష్టపడి ముందుకొస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీకు కూడా వాగ్దానం చేస్తా ఉన్నా, ఉపేందర్ అన్న కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్, మీరే కూడా ఆస్పర్ చేశారు, కానీ పార్టీ అడిగిన వెంటనే పార్టీ ఇంట్రెస్ట్ లో ఆయన కూడా మరి నాకు వద్దన్నా పార్టీ గెలవాలని చెప్పి ఆయన కృషి చేసి ఆయన సాక్రిఫైస్ చేశారు. ఇలా త్యాగాలు చేసిన వారికి తప్పకుండా పార్టీలో సరైనటువంటి గుర్తింపు ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇంకో యువ నాయకుడు రీసెంట్లీ డిబ్రీస్ కు చైర్మన్ అయ్యారు క్యాబినెట్ ర్యాంక్ లో, మా పయ్యం కురసి గారు, వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంత చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారు రాయకర్తల్ని బలపరచాలని వాడవాడగా వీధి వీధుల యువజన కాంగ్రెస్ లో ఎన్ఎస్సీలో పనిచేసుకుంటూ మరి ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడంటే ఆయన చేసినటువంటి కృషి దానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద గుర్తైన బాధ్యత ఉంది. ఆలోచించారు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఆలోచించి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపు నాగేందర్ అయితే బాగుంటుందన్న ఆలోచనతో మా బుద్ధస్కంధాల మీద ఒక బాధ్యత పెట్టారు. కాబట్టి ఆ బాధ్యత విస్మరించకుండా ఇప్పుడు రెండు అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ లో ప్రధానంగా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఒక పక్కన రాజ్యసభలో అప్పర్ హౌస్ లో అనిల్ కూర్చుంటాడు, మీ అందరి దయ ఉండి నేను పార్లమెంట్ సభ్యుడైతే నేను లోవర్ హౌస్ లో కూర్చుంటాము, మీ అందరి యొక్క వాయిస్ ని అక్కడ వినిపిస్తాము, హైదరాబాద్ ప్రజల యొక్క వాయిస్ ని అక్కడ వినిపిస్తాము, హైదరాబాద్ లో ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఎత్తుతాము, రాజ్యాంగ పరంగా మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, రాష్ట్రంలో చేయాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు నిధుల విషయంలో ఇద్దరు అప్పరాజులో ఈనా లోవరాజులో మేలు కొట్లాడి ఆ సమస్య పరిష్కారానికి సరైనటువంటి పోరాటం చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనిల్ కుమార్ గారికి భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని ఇలాగే ఉత్సాహంతో అయితే నేను చూస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చిన్నప్పటి నుండి ఒక నాయకుడిగా ఎదగాలని ఎన్ఎస్ఐలో యువజన కాంగ్రెస్ లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కృషి చేసుకుంటూ ఇదంతా కూడా ఇలాగే అయితే మన హిందూ ముస్లింలకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మన ముందు ఉంది. ఇద్దరు ఒక ఫ్రెండ్షిప్, ఇద్దరు ఒక రిలేషన్షిప్ ఇలాగే కొనసాగాలని, ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఈ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా కేంద్రం నుంచి పాంచ దయా స్కీమ్స్ పెట్టినటువంటి రాహుల్ గాంధీ గారి పథకాలను కూడా ప్రజలకు అందించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని మరి ఒకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈ సంపద శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనసా వాచా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమానికి నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి అదే విధంగా నాతో పాటు టిబ్రిస్ చైర్మన్ గా ఫైన్బాయ్ గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చేసి ఉన్న పెద్దలు, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మనందరి ప్రియతమ నాయకుడు దానం నాగేంద్ర అన్న గారికి, అదేవిధంగా వేదిక ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ బసీరుద్దీన్ బాబా గారికి, సిఎం రెడ్డి గారికి, భవానీ శంకర్ గారికి, సంగీత యాదవ్ గారికి, గన్ ఫౌండ్రీ సంతోష్ భాయ్ గారికి, యువ మిత్రుడు అసద్ గారికి, ఫిరోజ్ గారికి, జూబ్లీస్ నియోజకవర్గానికి మూడవసారిగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న నా తమ్ముడు మనోజ్ యాదవ్ గారికి, అదేవిధంగా యువజన కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కిరణ్ పైల్వాన్ గారికి, అదేవిధంగా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ యాదవ్ గారికి, యువ మిత్రుడు అన్న రవి అన్న గారికి, సుల్తాన్ బాయ్ గారికి, సికింద్రాబాద్ జిల్లాగా నూతనంగా అపాయింట్ చేయబడిన మైనార్టీ చైర్మన్ మోసిన్ బాయ్ గారికి, మనీష్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ అందరి మధ్యలో సత్యనారాయణ శ్రేక్ పెట్టి అధ్యక్షుడు క్షమించాలే, ప్రీతి ప్రీత్యమ్మ భవన్ అన్న అందరూ క్షమించాలే, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను అఖిల్ గారికి. మీ అందరికి తెలుసు, మీ అందరి ఆశీస్సులతో గత 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఎన్ఎస్సీఐలో యూత్ కాంగ్రెస్ తో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, మరి మొన్నటి మొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న నన్ను మీ అందరి దీవెనతో నా దేవుడని రాహుల్ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అదే విధంగా కేసీ వేణుగోపాల్ గారికి, మరి ముఖ్యంగా మనందరి ప్రియతమ నాయకుడు అన్న రేవంత్ అన్న గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంత చిన్న వయసులో నేను కళ కూడా కనలేను, జీవితంలో ఎప్పుడైనా రాజ్యసభ పోతానని ఎప్పుడు కూడా కలగనలేదు. మొన్నటికి మొన్న నాకు పిలిచి, రేవంత్ అన్న నువ్వు సికింద్రాబాద్ పార్లమెంట్ కి పోటీ చేస్తున్నావు సిద్ధంగా అని చెప్తే నేను అందరినీ కలుసుకుంటా తిరుగుతున్నాను. ఆ సమయంలో పెద్దలు దానం నాగేంద్ర అన్న గారికి కూడా వెళ్ళి అన్న మీ ఆశీర్వాదం నాకు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. మరి మీ అందరి ఆశీర్వాదాలు నాకు దేవుడు రాహుల్ గాంధీ గారు అందరు కలిసి నన్ను రాజ్యసభకు పంపించారంటే ఇది మీ అందరి ఆశీర్వాద విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎట్లుంటుందంటే, ఎవరైనా పనిచేస్తే, ఎవరైనా సిద్ధాంతం పైన పనిచేస్తే, ఎలాంటి ఆశ లేకుండా పనిచేస్తే నానాటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుస్తా. నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు సభలో స్వయంగా చెప్పడం జరిగింది, ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవ్ సోదరిగా ఒక్క రూపాయి 30-40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో ఆయన చేయని సేవ లేదు. ఏ బస్తీకి పోయినా, ఏ ప్రాంతం పోయినా, ఎక్కడ పోయినా కూడా ఈ రోజు కూడా నాగేంద్ర అన్న గుర్తు చేస్తారు. ఎందుకంటే గతంలో నాగేంద్ర అన్న నగర అధ్యక్షుడు పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు. అదే విధంగా మీకు తెలియని విషయం ఏంటంటే, ఆ రోజులలో హైదరాబాద్ మేయర్ గా కూడా పోటీ చేసిన వ్యక్తి దానం నాగేంద్ర అన్న అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తున్నాను. ఆ రోజులలో హైదరాబాద్ నగరంలో ఎవరు నాయకులు లేదంటే అది స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు, స్వర్గీయ ముఖేష్ గారు గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, దానం నాగేంద్ర అన్న గారి నాయకత్వంలో ఎంతో మంది యువకులు పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు నాగేంద్ర అన్న ఎక్కడ ఉన్నా కూడా స్వయం సందర్భం వచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్ వల్ల నాగేంద్ర రెడ్డి వేయవచ్చు, కానీ భారతదేశంలో ఉన్న యువకుల గురించి, భారతదేశంలో ఉన్న మహిళల గురించి, భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు జరుగుతున్న అన్యాయం గురించి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిన విషయాన్ని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈ రోజు భారతదేశం మొత్తంలో కూడా ఏ విధంగా చేస్తుంటే, ఈ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు నఫరత్ కి బాదార్ మే మొహబ్బత్ కి దుకాన్ అలాగే రాహుల్ గాంధీ జీ జో బకా హై ఉసీ బాత్ మే హమ్ సబ్కో చలనా హై. आज हिंदुस्तान करते में है, आज हिंदुस्तान का हिंदू करते में है, आज हिंदुस्तान का मुसलमान करते में है. I want it. నమస్కారం, నేను మీ లక్ష్మీ మంచు. సో యూఆర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్.
హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. హలో, నేను మీ రాశి సింగ్, సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్.